ప్రభు వచ్చి సార్ మిమ్మల్ని రేవ్ పార్టీకి పిలుస్తాం, మీరు రావాలండి అని. ఏంటంటే బాబు రాంగ్ నెంబర్కి వచ్చావు, నువ్వు రేవ్ పార్టీకి నేను రావేంటి, పైగా ఈ వయసులో అంటే ఆర్యవు కాదండి ఇది, రేవు అనే సినిమాకి మీరు రావాలండి అని. బాగున్నాయి బతికించావు అనుకున్నా. ఇవాళ ముఖ్యంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఏమిటంటే, కన్నపోట స్టూడియోలో చాలా సినిమాలు చేసాం మేము. ఆ సినిమాలు చేసేటప్పుడు మాకు సౌండ్ ఇంజనీర్గా కృష్ణప్రాజు గారు అని ఉండేవాళ్ళు. మా అన్నపూర్ణమ్మ గారు కూడా వచ్చి కృష్ణరాజు గారు పక్కనే కూర్చో వేసుకొని ఆయన ఇద్దరు కౌంటర్ చెప్పుకుంటా షూటింగ్ల గురించి మేము చేస్తాంటే కామెంట్స్ చేసుకుంటూ ఉండేవారు. వారి అబ్బాయి ఈయన చాలా మంచి, ఆయన మాకు చాలా చాలా క్లోజ్ ఆయన కృష్ణప్రాజు గారు వారి అబ్బాయి. మరి మేమందరం కలిసి శివ నాగార్జున గారి కెరీర్ ఒక అద్భుతమైన మలుపు తిప్పినటువంటి వ్యక్తి శివ. ఈయన ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేయలేదండి, సినిమా డైరెక్ట్ రావటం డైరెక్షన్ చేశాడు. చేయటమే కాకుండా అది ఎంత పెద్ద హిట్ అయిందంటే ఆ సినిమా చెప్పడానికి లేదు సార్. అందులో హీరో అన్నయ్యగా నేను వేశాను. ఆ క్యారెక్టరు మంచి క్యారెక్టర్, అది చాలా మంచి పేరు వచ్చింది. మళ్ళీ తర్వాత మళ్ళీ ఎక్కడ మేము వేదిక మీద కలవాలి, విడివిడిగా అక్కడక్కడ కలిసాం కానీ మళ్ళీ ఎన్నాళ్ళ తర్వాత వేదిక మీద కూర్చొని ఆయన పక్కన కూర్చుంటే ఏదో థ్రిల్లింగ్గా ఉంది. థ్యాంక్ యూ. తర్వాత రేవు సినిమా ప్రభు నా దగ్గరికి వచ్చి చెప్పాడు, ఇవ్వండి అందరూ కొత్త అండి, కొత్త డైరెక్టరు, కొత్త ప్రొడ్యూసర్లు, ఆర్టిస్టులు అందరూ కూడా కొత్త వాళ్ళు. మామూలుగా ఏమిటంటే రేవు అనేది ఎందుకంటే సముద్ర పొడ్డున ఉన్న రేవు దగ్గర చేపలు పట్టుకొని వచ్చే వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి ప్రాణానికి తగించి చేపలు తీసుకుంటారు. అయితే అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ డబ్బులు ఫైనాన్స్ చేసే వాళ్ళందరూ వస్తే వెళ్ళి చాలా అసలు ఎన్ని ఇబ్బందులు పెడతారు చెప్తాను చెప్పాలి. ఒక 100 రూపాయలు ఉండే ఫిష్ని 50 రూపాయలకే కొంటారండి. అదేమంటే నీకు అప్పించావు తీర్చు, ఈ రేటే తీసుకుంటావు అని ఎట్లా ఇంప్లేస్ చేసుకుంటారు మనం, చాలా ఇబ్బందులు పెడతారు. అలాంటి సమస్యను తీసుకొని ఓ సినిమా చేస్తున్నారు, ఇది పూర్తిగా సీ బ్యాక్గ్రౌండ్ అండి రేవే ఇది అని చెప్పినప్పుడు చాలా చాలా సంతోషం వేసింది. ఇవాళ ఈ ప్రజెంటేషన్ ఇది కూడా చూస్తే చాలా బాగుందని అనిపించింది. మరి ఈ మధ్య మీరందరూ కూడా చూసుంటారు, బలగం సినిమా చూసుంటారు కదా, చాలా చిన్న యాక్టర్లతో ఒక టీవీలో జబర్దస్త్ చేసే ఒక యాక్టర్ డైరెక్ట్ చేసి ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది, ఎన్ని అవార్డ్స్ వచ్చినాయి దానికి. అలాగే ఈ సినిమా కూడా ఒక అద్భుతమైన విజయం చెందుతుంది తప్పకుండా. డైరెక్టర్ని ఉంటానికి సరిగా గాలిస్తున్నాడు కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత పెద్ద డైరెక్టర్ అయిపోతాడు గ్యారంటీగా. జనరల్గా సినిమా స్టార్స్తో ఉన్న సినిమా అయితే ఓపెనింగ్ అద్భుతంగా వచ్చేస్తే మొదటి రోజే టాక్ వచ్చేస్తాయి. కానీ ఇలాంటి చిన్న సినిమా తీసేటప్పుడు ఓపెనింగ్స్ రాకపోవచ్చు, కానీ సినిమా ఫస్ట్ షో అయిన తర్వాత టాక్ విపరీతంగా పెరిగిపోయి రోజు రోజుకి పెరిగిపోయి 4 రోజులు అయ్యేటప్పటికీ హౌస్ఫుల్ మీద వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలాంటి అవకాశం ఈ సినిమాకి రావాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా మురళి గారు మరి ఈ ప్రాజెక్ట్ చూసి ఆయన చాలా సంతోషపడి మేము చేస్తామండి అని చెప్పి రావటం, మరి ప్రభు గారిని ఈ టీం వాళ్ళు ప్రభుని సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో జర్నలిస్ట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ జర్నలిస్ట్ అన్నమాట ఆయన. ఇంత చిన్న సినిమా, చిన్నవాళ్ళు తీసిన ఈ సినిమాని మార్కెట్ చేయాలి వాళ్ళకి అని చెప్పి ఒక మంచి అమెరికా నుంచి వచ్చిన ఒక మురళి గారిని వాళ్ళని తీసుకొని ఒక చాలా మంచి ప్రాజెక్ట్ అండి మీరు చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి ఒప్పించడం, వాళ్ళు కూడా సినిమా చూసి చాలా బాగుందని చెప్పి వాళ్ళు కూడా నచ్చి, అలాగే రాంబాబు గారు కూడా, ఇద్దరు కూడా మరి మంచి సినిమాతో స్టార్ట్ చేస్తున్నారు సార్. డెఫినెట్గా ఈ సినిమా హిట్ కొడతారు, మీరు కొట్టాలని కూడా అనుకుంటున్నాం. ఎప్పుడైనా సరే పెద్ద పెద్ద స్టార్స్ ఉన్న సినిమాలు రిలీజ్ అయ్యి హిట్ అయ్యేదానికంటే కూడా చిన్న సినిమా తీసి సూపర్ హిట్ అయితే దానికి వచ్చే కిక్కే వేరు. అలాంటి కిక్కు ఈ సినిమాకి రావాలి మీకు. మరి రామ్ గోపాల్ వర్మ గారు చెప్తారు, ఆయన ఏమీ తెలియని చిన్న చిన్న ఆర్టిస్టులు తీసుకొని వచ్చి ఎంత పెద్ద హిట్ చేశారు ఆయన. ఆయన సినిమా వచ్చిందంటేనే ఏదో కాంట్రవర్సీ ముందు
క్రియేట్ చేశారు సరే. కాన్ఫిడెన్స్ అయిన తర్వాత అది ఏంటో చూద్దాం చూద్దాం అని ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారు. అంటే ఆయనంత గొప్ప మార్కెటింగ్ ఆఫీసర్ పోవడం సినిమాని మార్కెట్ చేసేస్తారు. ఆ వన్ వీక్ వచ్చే కలెక్షన్ చాలా అయింది. అలాంటి జమ్మ అలాగే వెంకటేష్ గారితో శ్రీదేవి గారితో చేసిన సినిమా పేరు ఏంటంటే క్షణక్షణం. క్షణక్షణం ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మీకు అందరికీ తెలుసు. శ్రీదేవి గారు ఆ సినిమా పాఠం చూసిన తర్వాత బాంబే వెళ్ళి ప్రొడ్యూసర్లు హీరోలతో అందరి దగ్గర కూడా మీరందరూ రామ్ గోపాల్ గారు పాటలు తీసాము చూడండి ఎంత అద్భుతం కావాలయ్యో అని అందరికీ చెప్పడం వాళ్ళు అందరూ వచ్చి ప్రొజెక్ట్ చేసుకొని ఆ సినిమా చూసి ఎంత ఆనందం పట్టిపోయారో ఒక్క దెబ్బకి ఆయన టాలీవుడ్ నుంచి బాలీవుడ్ అలా చాలా ఒక అద్భుతమైన డైరెక్టర్. వారితో ఈరోజు నేను పక్కన కూర్చోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా చాలా విజయవంతం ఒకసారి డెఫినెట్గా మళ్ళీ ఈ సినిమా మంచి ఫంక్షన్ సక్సెస్ మీట్లో మళ్ళీ కలుపుతాం.